ఉందని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయబోతా ఉంది. మేనిఫెస్టోలో దాన్ని పొందుపరచడం కూడా జరిగింది. ఈ మినిమం టైం స్కేల్స్ ఇస్తూ మీ అందరికీ కూడా హెల్త్ కార్డ్స్, అంటే మీ జీతంలో కొంత కాంట్రిబ్యూట్ తీసుకుని అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడా కాంట్రిబ్యూట్ చేసి ఆ రెండు కాంట్రిబ్యూషన్ల మొత్తాన్ని ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి టైప్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల ఉద్యోగ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినాం. అదే విధంగా కూడా రేపు జరగబోతున్న విషయాన్ని సమగ్ర శిక్షా అభియాన ఉద్యోగులకు కూడా నేను తెలియజేస్తాను. వారికి 15 రోజుల సెలవులు ఉన్నాయి. నేను మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్రా వెంకటేశం గారితో మాట్లాడి మరి బహుశా కేసీబీ వాళ్ళు వచ్చినట్టు నాకు తెలియదు, కానీ వాళ్ళకు కూడా అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి 22+5 మహిళలకు 22 పురుషులకు ఏ విధంగా అవుతున్నాయో ఇవి ఇవ్వాలని బుర్రా వెంకటేశం గారికి నచ్చజెప్పినాం. రేపు అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా ఆ సెలవులు కూడా సమగ్ర శిక్షా అభియాన ఉద్యోగులకు వర్తిస్తారనే విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. సోదరుడు మాట్లాడినప్పుడు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ పీటీఐ సంబంధించి మాట్లాడి ఉన్నాడే పేట ఉన్నారు, మరి అది వారికి పేరేమో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్, కానీ వారు పనిచేస్తున్నదేమో ఫుల్ టైం ఇన్స్ట్రక్టర్స్ గా. సోదరుడికి ఒకటే మాట ఇస్తా ఉన్నా నిజామాబాద్ నుంచి మీకు, ఈ అకాడమిక్ ఇయర్ లో 2024 and 2025 అకాడమిక్ ఇయర్ లో మీ పేరు మాత్రం ఖచ్చితంగా మార్చే నిర్ణయం మేము తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు అదే సమగ్ర శిక్ష అభియాన్ లో సిఆర్పిలకు, ఎంఎస్ కోఆర్డినేటర్లకు, మెసెంజర్లకు, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కు, ఐఆర్పిలకు, కస్తూర్బా గాంధీ టీచర్లకు వీళ్ళందరికీ కూడా 12 మంత్స్ శాలరీ వస్తుంది. ఎట్ ఏ టైం ఆటో రెన్యువల్ అవుతుంది. కేవలం పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లకు మాత్రమే లేదు, క్రాఫ్ట్ డ్రాయింగ్ అండ్ పీటీలకు మీకు కూడా ఈ ఏప్రిల్ 23 నుంచే ఆటో రెన్యువల్ వచ్చే విధంగా మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచిన విషయాన్ని మీకు జ్ఞాప్తి చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రధానమైన వ్యక్తిగా ఉద్యోగ సంఘాల తరఫున మీకు కూడా ఆటో రెన్యువల్ ఇస్తూ 12 నెలల జీతాన్ని ఇప్పించడానికి శాయశక్తులు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 2020 ఫస్ట్ కోవిడ్, 2021 సెకండ్ కోవిడ్ లో 18 నెలలు మీకు వేతనాలు ఇవ్వకుండా సెంట్రల్ పంపినటువంటి 60% బడ్జెట్ ను ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అప్రూవల్ బడ్జెట్ వాళ్ళు వాడుకున్నారు. ఆ రోజు రాష్ట్రం వాడుకున్న డబ్బులు కూడా మీకు క్యాంపెన్సేషన్ కింద ఇప్పించడానికి మొన్ననే డైరెక్టరేట్ లో ఉన్నటువంటి వెంకన్న గారిని మా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు కలిసినాం. మా పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఏ ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ప్రాతినిధ్యం చేస్తూ ఒత్తిడి చేస్తూ అమలయ్యే వరకు కూడా పోరాటం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి 317 జీవో.